అన్నది మీ అందరికీ తెలిసిన నన్ను ఎలా దూషించారు ఏ స్థాయికి పెరిగిపోయారంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు మా ఇంట్లో ఆడపడుచుల మీద అగాయత్వం చేస్తాను ఇంకొకళ్ళు నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకు ఉంటాయి కానీ ఆ రోజున ఒక్క పోలీస్ కూడా ఐదర్ డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ కానీ లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా దే థ్రెటనింగ్ పవన్ కళ్యాణ్ చంపేస్తాం పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల అప్పుడు ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తున్నారు ఎందుకంటే అలవాటు అయిపోయింది ఎందుకంటే ప్రభుత్వం పనిచేయడం మానేసింది అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు అందరూ చంపేయండి ఢిల్లీ హైకోర్టులో కూడా అంగఛేదన చేయండి మ్యూటిలేషన్ చేయండి దానికంటే ముందు ఏం చేయాలి ఎన్కౌంటర్లు చేసేయండి ఇది ప్రజల నుంచి వస్తున్న తెలంగాణలో మీరందరం చూశాం మనందరం మీడియా మాట్లాడదు దాని మీద కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా వారికి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యను తిడితే సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి ఇలాంటి జరిగితే ఏమవుద్ది ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు దీని గురించి మాట్లాడేది ఎవరు అధికారులు భయపడతారు గత డీజీపీలకి బాధ్యత లేదు మీ బాధ్యత కాదా నేను ఒక పోలీసు నా బాధ్యత కాదా ఇప్పుడు ఈ రోజున మేము త్రటిస్తున్నామా నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను పిచ్చి వేషాలు మాట్లాడకండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ ఒక రేపు జరిగితే ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈ రోజు తిరుపతిలో ఇంకో చిత్తూరులోనూ ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు అది దాని రెస్పాన్స్ మీకు ఇది అర్థం కావాలి మీకు గోతికాడి నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని మీకు తెలుసా ఎప్పుడు గోతులు పాతారా అందరూ వెళ్ళిపోతారా లాక్కొని తిందామా అని ఉంటాయి కొన్ని నక్కలు ఆ టైప్ అనమాట వీళ్ళందరూ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా నోట్లోంచి ఏదైనా మాట రాలకపోద్దా అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతామా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి కనీసం ఎవరికైనా తెలుసా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే అంటే పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేసారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారన్నది అయితే ఎవడు కనిపించట్లే మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిపి ఇక్కడ సీఎం గారు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా దీని మీద చాలా క్లియర్ కట్గా వర్కౌట్ చేస్తున్నాం రాబోయే కాలంలో ఎటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా చూసుకుంటాం అనిత ఫెయిల్యూర్ అయ్యింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నాకు చూపించండి ఒకసారి చూపించండి సార్ ప్లీజ్ అని నేను ఫెయిల్యూర్ అయ్యానని ఆయన ఎక్కడైనా మాట్లాడితే చూపించండి ఉందా నేను ఓపెన్గా కూర్చుని ఇంత ఛాలెంజెస్ మాట్లాడితే మీరేంటండి మాట్లాడతారు ఎవరు కూడా అలా మాట్లాడరు ఇంకో విషయం చెప్పినా ఆయన ఈరోజు ఆయన బాధ కొద్దీ ఎస్ ఆయన కట్ చేయండి కట్ చేయండి సార్ ఆల్రెడీ మాట్లాడాను ఆయన మీకు విషయం చెప్పినా పవన్ కళ్యాణ్ గారితో నేను ఈ విషయం గురించి నేను మాట్లాడడం కాదు సార్కి ఇలా అసలు ఏ కాంటెస్ట్లో నేను ఒకటి అడిగాను సార్ని ఒక కులం గురించి మాట్లాడారు ఎస్ బాగా గుర్తుచేశారు కులం గురించి మాట్లాడి ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యానా నేను ఎందులో అసలు చాలా పాజిటివ్గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ని నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను ఎస్ నా ఈరోజు నాకు బాధ్యత ఉంది నాకు విపరీతమైన ఆ పొజిషన్లో కూర్చున్నాను నేను చేయాలి ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు అంటే చెయ్యమ్మా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే ఇది ఇంకోటి ఇందాక మీరు ఏంటి అడిగారు ఇందాక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా వాళ్ళ పిఎస్కి ఫోన్ ఓఎస్డీకి ఫోన్ చేసి
సార్ని అడగండి అంటే సరే లైన్లోకి వచ్చారు. అసలు ఎందుకు అడిగారు సార్ అంటే నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏంటి ఏం చేస్తారంటే కట్ చేస్తారు. అసలు అడిగింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఒక యాక్టివిస్ట్ తన సోషల్ యాక్టివిస్ట్ సమ్ ఎవరో అమ్మాయి యూట్యూబరు ఒక క్వశ్చన్ అడిగింది. దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కులాలు చూసి అరెస్టులు చేశారు, కులాలు చూసి కేసులు పెట్టారు. అసలు అటువంటి కేసులు ఇలా ఎందుకు పెట్టాలి, ఏ క్రిమినల్కి కులం ఏంటి అని ఆయన ఆ కాంటెస్ట్లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు. కట్ చేసి ఇది ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను డిస్కస్ చేశాను, నేను సార్తో కూడా మాట్లాడాను. సార్ ఏంటి సార్ పరిస్థితి, ఈ ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్, మీతోదంతా నేను అడగలే సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా ఉన్నాం. గౌరవ సీఎం గారు అయితే ఎంత సీరియస్గా ఉన్నారంటే ఎవడైనా రేపు పొద్దున్న నేరం చేయాలంటే భయపడాలి, ఆంధ్రప్రదేశ్లో నేరం చేయాలంటే భయపడడానికి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొద్దాం, ఈ పదం గౌరవ సీఎం గారు నోటి నుంచి వచ్చింది. ఏంటంటే మాట్లాడతాడు ఏది పడుతుంది, రాజకీయం చేసేయడానికి రెడీగా కూర్చుంటారు. మీరు రాజకీయాలు చేసేస్తే కూర్చోడానికి మేము మీకులాగా వదిలే వదిలేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.